ఈరోజే డౌట్నట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నని మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ని పొందండి. హలో స్టూడెంట్స్, ఇక్కడ మనకి క్వశ్చన్లో 293 కెల్విన్స్ వద్ద నీటి బాష్ప పీడనం 17.535 mmHg, 25 గ్రాముల గ్లూకోజ్ను 450 గ్రాముల గ్లూకోజ్ నీటిలో కరిగిస్తే వచ్చే ద్రావణం బాష్ప పీడనాన్ని 293 కెల్విన్స్ దగ్గర గుణించండి అని అంటున్నారు. అంటే మనకి నీటి యొక్క బాష్పీభవన పీడనం, నీటి బాష్ప పీడనం ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 17.535. అదేవిధంగా గ్లూకోజ్ ద్రవ్యరాశి ఇచ్చారు ఎంత? 25 గ్రాములు. మనకి గ్లూకోజ్ మోలార్ ద్రవ్యరాశి తెలుసు, మోలార్ ద్రవ్యరాశి 180 గ్రాములు పర్ మోల్ ఉంటుంది. అదేవిధంగా నీటి ద్రవ్యరాశి ఇచ్చారు ఇక్కడ. నీటి ద్రవ్యరాశి ఫోర్ 450 గ్రామ్స్ ఇచ్చారు. అదేవిధంగా నీటి మోలార్ ద్రవ్యరాశి 18 గ్రాములు పర్ మోల్. సో మనం దీని నుండి ఏం కనుక్కోవచ్చు ఇక్కడ అంటే, ద్రావణం యొక్క బాష్పీభవన స్థాన బాష్ప పీడనాన్ని ఇక్కడ మనం గణించాలి. అంటే రౌల్స్ లా ప్రకారం P0 - P S / weight ద్రావితం యొక్క మోలార్ ద్రవ్యరాశి. అదేవిధంగా ద్రావణి యొక్క మోలార్ ద్రవ్యరాశి / ద్రావణి యొక్క ద్రవ్యరాశి తీసుకుంటాం. అంటే దీని నుండి మనకి P0 ఇచ్చారు ఎంత? 17.535 మైనస్ మనం ద్రావణం యొక్క బాష్ప పీడనాన్ని కనుక్కోవాలి = ఇది ఎంత ఇచ్చారు ఇక్కడ? 25 గ్రాములు / 180 * 18 గ్రాములు / 450. సో దీని నుండి మనం ఎట్లా కనుక్కుంటాము? మనం ఏం కనుక్కోవాలి? ఈ P కనుక్కోవాలి. అంటే 17.535 - P = ఇదంతా మనం కనుక్కుంటే 0.0055 వస్తుంది. ఇది ఇటువైపు వచ్చేస్తే 17.535 వస్తుంది. సో మనం ఇక్కడ P ఎంత వస్తుంది అంటే 17.535 - 0.0908. అంటే ఇక్కడ మనకి 17.44 అనేది మనకి ఈ ద్రావణం యొక్క బాష్ప పీడనం వస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనకి ఆన్సర్. థ్యాంక్ యూ. ఈరోజే డౌట్నట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్నట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.